శ్రీ నారాయణ ఆశ్రమ యమరాజుకి స్వాగతం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీ రామారావు గారి యొక్క యమరాజుజీ హోరోస్కోప్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గతంలో ఇంతకు ముందు ఈ యమరాజుజీ హోరోస్కోప్ పొందాలి, ఏ విధంగా వేయాలి, ఏ నెంబర్స్ ఏ స్థానాల్లో ఉంటాయనేది ఈ విధంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మన సీనియర్ ఎన్టీ రామారావు గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కుండలి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. ఏ విధమైనటువంటి బలరేఖలు ఉన్నాయి, అదే విధంగా ఏ విధమైనటువంటి బలహీన రేఖలు ఉన్నాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎన్టీ రామారావు గారి యొక్క చూసుకున్నట్లయితే ఈయన 28 మే 1923లో పుట్టారు. ఈయన యొక్క హోరోస్కోప్ మనం కొండలి చూసుకున్నట్లయితే ఈ విధంగా కొండలి వేసుకోవాలి. ఈ కొండలిలో ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో నెంబర్స్ ఇవి ఈ కొండలి ప్రకారం ఇక్కడ ఏ స్థానాల్లో ఏ సంఖ్యలు ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనం ఇక్కడ ఫిల్అప్ చేయాలన్నమాట. ఫస్ట్లో 2 ఉంది, 28 అంటే 2 ఉంది, 2 మనకి ఇక్కడ ఈ స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ వేసుకోవాలి. అదేవిధంగా 8 ఉంది, 8 ఈ స్థానంలో ఉంది కాబట్టి ఇక్కడ వేసుకోవాలి. అలాగే 5 ఉంది, 5 సెంటర్లో ఉంది, ఈ 5 అనేది ఇక్కడ వేసుకోవాలి. అదేవిధంగా 1 నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది, ఈ స్థానంలో వేసుకోవాలి. అలాగే 9 నెంబర్ అనేది ఈ స్థానంలో వేసుకోవాలి. 2 నెంబర్ మళ్ళీ వచ్చింది కాబట్టి ఈ స్థానంలో మళ్ళీ 2 వేసుకోవాలి. 3 అనేటువంటిది ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ కాలంలో వేసుకోవాలి. ఈ విధంగా మనం హోరోస్కోప్ కుండలిలో ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో నెంబర్స్ అవి మనం ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. దీన్ని ఫిల్ చేసుకుంటే పూర్తిగా 3 కానీ ఫిల్ అవ్వలేదు అనుకోండి, దాన్ని బలహీన రేఖ అంటాం. ఇక్కడ ఈయన యొక్క కొండలిలో ఎక్కడ కూడా బలహీన రేఖలు అనేవి లేవు. బలమైన రేఖలు ఉన్నాయంటే ఇక్కడ మీకు మనకి కనిపిస్తున్న 159 ఒక బల రేఖ ఉంది. అలాగే ఇక్కడ 2, 5, 8 ఒకటి ఫిల్ అయింది క్రాస్ ఇది. కాబట్టి ఇక్కడ 2 బల రేఖలు ఏర్పడ్డాయి. ఇది ఒక బల రేఖ, ఇది ఒక బల రేఖ. 258 అనేది ఒక బల రేఖ, ఇది క్రాస్ అన్నమాట. క్రాస్ లైన్ మీకు ఫిల్ అయిందంటే ఇది శక్తివంతమైనటువంటి బల రేఖ. ఇది మీకు 4, 5, 6 ఉంటుంది, ఇది కూడా క్రాస్ అని ఒకటి అంటుంది. ఈ క్రాస్ యారోస్ అనమాట, సక్సెస్ యారోస్ అంటారు వీటిని. ఈ క్రాస్గా ఉన్నటువంటి 2 కూడా సక్సెస్ యారోస్ అనమాట. 4, 5 ఎవరికైనా ఫిల్ అయినా, 2, 5, 8 ఫిల్ అయినా సక్సెస్ యారోస్ అంటారు వీటిని. ఇవి అత్యంత శక్తివంతమైనటువంటివి. లైఫ్లో మంచి అదృష్టం ఉంటుంది, మంచి సక్సెస్ లైఫ్ని చూస్తారు వీళ్ళు. ఇటువంటి రేఖలు ఉన్నటువంటి వాళ్ళు వెల్ సెటిల్డ్గా ఉంటారనమాట. మీకు ఇక్కడ 251 ఉంది దీనికి. అదేవిధంగా మీకు 9, 1, 9, 5, 1, 1, 5, 9 ఇది ఒక బలరేఖ ఏర్పడింది. అంటే దీనికి 2 బలరేఖలు ఉన్నాయి, 2 బలరేఖలు కూడా చాలా శక్తివంతమైనటువంటివి. ఎందుకనంటే ఇక్కడ 258 5తో ఇంక్లూడ్ అయి ఉంది, అలాగే 159 కూడా 5తో ఇంక్లూడ్ అయి ఉంది. ఇలా 5తో ఇంక్లూడ్ అయినటువంటి బలరేఖలు చాలా శక్తివంతమైనటువంటివి. ఎందుకంటే వారికి సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది 5తో ఇంక్లూడ్ అయింది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 5 ఉందంటే ఒక లక్ ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ ఈ రోజాపురి హోరోస్కోప్లో 5 ఉందంటే ఈ మధ్య భాగంలో ఉంటుంది, ఇది ప్రతి దానికి కనెక్ట్ అయి ఉంటుంది. కమ్యూనికేషన్స్ బాగా ఉంటాయి వీళ్ళకి, అలాగే మంచి మైండ్ పవర్ ఉంటుంది వీళ్ళకి, అలాగే తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఎప్పుడు కూడా సక్సెస్ వైపు వెళ్ళడానికి వీళ్ళ యొక్క కృషి అనేటువంటిది చేస్తూ ఉంటారు, ఆ విధంగా సక్సెస్ అవుతూ ఉంటారు. నేను 5 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 5 లేని వాళ్ళు సక్సెస్ అవ్వలేదా అంటే అవుతారు, కానీ ఇక్కడ 5 ఉంటే ఒక అడ్వాంటేజ్ అనమాట, ఈజీగా సక్సెస్ అవ్వడానికి ఒక అడ్వాంటేజ్. కాబట్టి ఇక్కడ దీనికి 2 లైన్స్ అనేవి ఉన్నాయి, 2 లైన్స్కి కూడా 5తో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కాబట్టి అదృష్టం అనేటువంటిది ఎక్కువ ఉంది. ఈయన పుట్టుకలోనే మంచి అదృష్టమైనటువంటి బలరేఖలు ఉన్నాయి కనుక ఇతని యొక్క లైఫ్ చాలా అదృష్టమైనటువంటి జీవితాన్ని ఈయన అనుభవిస్తారా అనేటువంటిది మనం ముందుగా చెప్పవచ్చు అనమాట.
ఈ రకమైనటువంటి బలరేఖలు ఎవరికైనా ఉంటే మంచి అదృష్టమైనటువంటి లైఫ్ ఉంటుంది అనేటువంటిది చెప్పవచ్చు. ఇక్కడ 258 అనేటువంటిది ఇది ఏంటి అంటే సక్సెస్ లైన్ ఇది. అంతేనే దీన్ని గుడ్ సక్సెస్ లైన్ అంటారు. గుడ్ సక్సెస్ లైన్ ఇది గుడ్ సక్సెస్ లైన్. దీన్ని సిల్వర్ లైన్ అని కూడా అంటారు. మీకు 4, 5, 6 కంప్లీట్ అయింది అనుకోండి, ఫిల్ అయితే దీన్ని సూపర్ సక్సెస్ లైన్ అంటారు, అంటే గోల్డెన్ లైన్ అనమాట. యాక్చువల్గా ఈ 2, 5 కన్నా గోల్డెన్ లైన్ అనేటువంటిది ఇంకా కొంచెం చాలా శక్తివంతమైనటువంటిది. దాని తర్వాత ఇది అదేవిధంగా మీకు 159 కానీ 357 కానీ ఉన్నాయంటే అవి కూడా సక్సెస్ లైన్లోకే వస్తాయి, ఎందుకంటే 5తో ఇంక్లూడ్ అయింది కాబట్టి. మీకు ఇక్కడ 159 ఉంది. 159ని విల్ పవర్ లైన్ అంటారు. సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది 159 లైన్ ఫిల్ అయిన వాళ్ళకి. ఈ బలరేఖ ఉన్నటువంటి వాళ్ళకి విల్ పవర్ ఎక్కువగా ఉంటుంది, అంటే సంకల్ప బలం అనేటువంటిది చాలా చాలా అధికంగా ఉంటుంది. వీరికి సక్సెస్ రేట్ అనేటువంటిది అధికంగా ఉంటుంది అనమాట. అంటే ఇటువంటి బలరేఖలు రెండు ఉన్నాయి కాబట్టి 258, 159 వీళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, మంచి అదృష్టం అనేటువంటిది జీవితంలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈయన హోరోస్కోప్ కొండలి చూసుకున్నట్లయితే ఒక సిల్వర్ లైన్ ఉంది, గుడ్ సక్సెస్ లైన్, అలాగే ఒక విల్ పవర్ లైన్ ఉంది. కాబట్టి ఈయన బాగా జీవితంలో సక్సెస్ అయ్యారు, చిన్న స్థాయి నుంచి మంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. అలాగే ఈయనకి 28 బర్త్ డేట్. 28 బర్త్ డేట్ అంటే 2 + 8 = 10 వస్తుంది. 10 అంటే 1 వస్తుంది, అంటే సినిమా రంగానికి కూడా అనుకూలంగా ఉంటుంది, కళారంగానికి. అదేవిధంగా 1 నెంబరు రాజకీయ రంగానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ 1 నెంబర్ అనేటువంటిది అటు సినిమా రంగానికి కానీ ఇటు పొలిటికల్గా కానీ మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈయన అటు సినిమా రంగంలోనూ సక్సెస్ అయ్యారు 1గా, అదే రకంగా పొలిటికల్గా కూడా బాగా 1గా సక్సెస్ అయ్యారు. సో ఇటువంటి బలరేఖలు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క వృత్తులలో ఏ వృత్తుల్లో ఉంటే ఆ వృత్తుల్లో 1గా సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అనేటువంటిది ఇటువంటి బలరేఖలు ఏర్పడి మంచి బాగా సక్సెస్ అయినటువంటి వాళ్ళకి జీవించి ఉన్నప్పుడే కాకుండా వారి జీవితానంతరం కూడా వాళ్ళ పేరు ప్రఖ్యాతలు చాలా కాలం పాటు కొన్ని శతాబ్దాల పాటు నిలిచిపోయే విధంగా ఉంటుంది వారికి, అటువంటి సక్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఆయన యొక్క న్యూమరాలజీ హోరోస్కోప్లో, న్యూమరాలజీ జన్మకొండలిలో ఈ విధమైనటువంటి బలరేఖలు ఉన్నాయి కాబట్టి ఆయన లైఫ్లో మంచి సక్సెస్ అయ్యారు. ఆయన రంగంలో రెండు రంగాల్లోనూ కూడా 1గా ఆయన ఎదగడం జరిగింది, 1గా పేరు తెచ్చుకోవడం జరిగింది. అది ఎన్టీ రామారావు గారి యొక్క జన్మకొండల యొక్క విశేషాలు. సేమ్ ఇదే విధంగా ఉంటాయి చిరంజీవి గారు. చిరంజీవి గారికి తీసుకున్నట్లయితే 22 August 1955 ఆయన బర్త్ డేటు. ఈయన యొక్క కొండలిని పరిశీలించినట్లయితే సేమ్ టు సేమ్ ఎన్టీ రామారావు గారిలాగే ఈయన కొండలి కూడా ఉంటుంది. చిరంజీవి గారు 1955 August 22 పుట్టారు. ఈయన జన్మ కొండలి పరిశీలించి చూద్దాము, డేట్ ఆఫ్ బర్త్ కొండలి ఏ విధంగా ఉందనేదిని, బలరేఖలు ఎట్లా ఉన్నాయి, బలహీన రేఖలు ఏమన్నా ఉన్నాయా అనేది మనం పరిశీలన చేద్దాము. 22 ఉన్నాయి, 2 ఇక్కడ వేసుకుంటా. 8 ఉంది ఆయనలాగే, ఈయన కూడా 8. అలాగే 1 ఉంది, అదేవిధంగా 9 ఉంది, అదేవిధంగా 5 ఉంది, మళ్ళీ 5 ఉంది, 2 5లు ఉన్నాయి. సో ఈ విధంగా చిరంజీవి గారి యొక్క కుండలిలో మనం చూస్తున్నట్లయితే ఈయన కూడా సేమ్ ఎన్టీ రామారావు గారిలాగే 2, 5, 8 ఒక యారో, 2, 5, 8 ఒక సక్సెస్ యారో ఈయన కూడా ఫిల్ అయింది. అదేవిధంగా 1, 5, 9 అనేటువంటిది ఒకటి ఫిల్ అయింది, సేమ్ టు సేమ్ అనమాట. ఎన్టీ రామారావు గారిలాగే ఈయన కూడా 2 మంచి సక్సెస్ లైన్స్ అనేవి ఫిల్ అయి ఉన్నాయన్నమాట.
చూసుకున్నట్లయితే సో అలాగే 159 కూడా ఉంది ఇది గుడ్ సక్సెస్ లైన్ గుడ్ సక్సెస్ లైన్ అంటే సిల్వర్ లైన్ సిల్వర్ లైన్ అదే విధంగా మీకు ఇది విల్ విల్ పవర్ విల్ పవర్ లైన్ ఇది దీని కూడా చిరంజీవి గారు కూడా రెండు లైన్లు పిల్ అయినవి అత్యంత బలమైనటువంటి బల చాలా బలమైనటువంటి శక్తివంతమైన రెండు ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా అయితే ఉన్నాయో ఈయన కూడా ఉన్నాయి ఈయనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ సెంటర్లో 5 అనేటువంటిది డబల్ డబల్ 5 వచ్చింది 5 అనేది 2 టైమ్స్ వచ్చింది అన్నమాట అంటే ఇది ఈ ఈ స్థానంలో 5 అనేది రెండు సార్లు రావడం వల్ల ఈ విల్ పవర్ రేఖకి బల రేఖకి డబుల్ స్ట్రెంత్ వస్తుంది ఒక 5 ఉంటేనే చాలా లక్ మీకు ఇంకా చెప్పుకున్న 5 ఉంటే చాలా లక్ డబుల్ రెండు 5 ఉన్నాయంటే డబుల్ లక్ అన్నమాట అలాగే ఈయనకి 2స్ కూడా రెండు వచ్చినాయి అది కూడా ఒక బెనిఫిట్ ఇక్కడ 2 5 8 258 అనేటువంటిది ఒక గుడ్ సక్సెస్ లైన్ ఉంది అలాగే 159 అనేది ఒక విల్ పవర్ లైన్ ఉంది ఈయన కూడా సాధారణ స్థాయి నుంచి మంచి ఉన్నత స్థాయికి ఎదిగారు కాబట్టి ఆయన పుట్టుకలోనే ఇటువంటి బలమైనటువంటి రేఖలు ఉన్నాయి కాబట్టి శక్తివంతమైనటువంటి రేఖలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని సినిమా రంగంలోకి తీసుకెళ్ళింది ఇది ఆటోమేటిక్గా చిరంజీవి గారి పేరు తర్వాత వచ్చింది కానీ ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటి శివశంకర వరప్రసాద్ శివశంకర వరప్రసాద్ ఇది 55 నెంబర్ వస్తుంది న్యూమరికల్ నెంబర్ ఆయన పుట్టింది 22 అంటే 4 నెంబర్ 1 నెంబర్ 4కి 1కి చాలా చాలా ఫ్రెండ్లీ అనమాట ఫ్రెండ్లీ నెంబర్స్ 1 నెంబర్లో పుట్టిన వాడికి 4లో ఉన్న 4 నెంబర్లో ఉన్న వాళ్ళకి 1 నెంబర్లో పేరున్న చాలా అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది వాళ్ళకి మంచి కెరీర్ ఉంటుందన్నమాట 55 అంటే 1 నెంబర్ వస్తుంది 5 + 5 = 10 వచ్చి 1 వస్తుంది అన్నమాట ఈ 4 వాళ్ళకి 1 నెంబర్ అనేటువంటిది చాలా చాలా లక్కీ నెంబర్ ఆయనకి అనుకోకుండానే చక్కగా ఆయనకి ఉన్న అదృష్టం ప్రకారం ఆయనకి శివశంకర్ వరప్రసాద్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది అది ఆటోమేటిక్గా అదృష్ట ప్రకారం పెడతారు దురదృష్టం ఉంటే దురదృష్టంగానే ఆ తల్లిదండ్రులు ఒక రాంగ్ నెంబర్స్ ఉన్నటువంటి పేరుని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ పేరే ఈ పేరులో ఉన్న బలమే ఆయన్ని ఆ రంగంలోకి తీసుకువెళ్ళింది ఆ రంగంలో ఆ విధంగా ఎవరు సక్సెస్ కానంత ఈజీగా ఆయన సక్సెస్ అయ్యి తోచిరాజు అని అనేక మంది అప్పటికి పెద్ద పెద్ద హీరోలు ఉన్నా సరే వాళ్ళని మించినటువంటి మెగాస్టార్ అయ్యారు 22 నెంబర్ అనేది మీకు సినిమా రంగానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ఈ 4 నెంబర్ ఏదైనా సరే కళారంగానికి బాగా అనుకూలంగా ఉంటుంది ఇది పాజిటివ్గా ఉంటుంది అన్నమాట పాజిటివ్గా ఉంటుంది అలాగే కానీ మీకు ఈ ఎన్టీ రామారావు గారు 28 పుట్టారు ఇది 1 నెంబరు మీకు 1 నెంబర్ అనేది ఇటు కళారంగానికి అలాగే రాజకీయ రంగానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కానీ 4 నెంబరు సాధారణంగా అంతా రాజకీయ రంగానికి అనుకూలంగా ఉండదు రాజకీయ రంగానికి ప్రతికూలంగా ఉంటుంది ఇది అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఈయన కళారంగంలో సినిమా రంగంలో బాగా సక్సెస్ అయ్యారు మెగాస్టార్ అనేటువంటి స్థాయికి దాకా ఎదిగారు మంచి నేమ్ అండ్ ఫేము పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు కానీ ఆయన సంబంధం లేనటువంటి రంగంలోకి వెళ్ళడం మూలంగా ఆయనకు కొంత మైనస్ అయింది బ్యాడ్ వచ్చింది సో చిరంజీవి అనేటువంటి పేరు సాధారణంగా చూసుకుంటే అంత న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే అంత మంచి పేరు ఏం కాదు అది మీనింగ్ ప్రకారమే తప్ప చిరంజీవి అనేది నెంబరింగ్ ప్రకారం చూసుకుంటే న్యూమరాలజీగా అంతగా కాదు ఆయనకి ఇప్పటికీ శివశంకర్ వరప్రసాద్ అనే పేరు ఉండే ఉంటుంది ఆ పేరుతోటే ఆయన డాక్యుమెంట్స్ కానీ అలాగే ఆయన యొక్క వీసా కానీ ఆయన యొక్క
అఫీషియల్ గా ఉన్నాయన్నీ కూడా ఆ పేరు మీద ఉండి ఉంటది. ఆ పేరు మీద ఉంది కాబట్టి ఆయనకి ఆ లక్ అనేటువంటిది ఉంది. చిరంజీవి పేరు కన్నా శివశంకర్ వరప్రసాద్ అనేది పర్ఫెక్ట్ అన్నమాట. అది ఆయన డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కాబట్టి ఆయన సినిమా రంగంలో కళారంగంలో మంచి అభివృద్ధిని సాధించారు. తిరుగులేనటువంటి ఒక మెగాస్టార్ అయ్యారు. అదేవిధంగా రాజకీయ రంగంలో వెనుకబడ్డారు. కారణం 4 నెంబర్ అనేది అంత అడ్జస్ట్మెంట్ కాదు. ఈ 22 అనేది ఇప్పుడు కూడా నటనకి సంబంధించినటువంటిది, కళారంగానికి సంబంధించిన ఫిల్మ్ ఇండస్ట్రీకి అలాగే టీవీ రంగాలకి ఇటువంటి వాటికి ఎక్కువగా మీకు 22 నెంబర్ అంటే 4 నెంబరు అప్లై అవుతుంది, పాజిటివ్గా ఉంటుంది. దీనికి కూడా 2582 అనేటువంటి ఒక సక్సెస్ లైన్ ఉంది, అలాగే 159 అనేది ఒక విల్ పవర్ లైన్ ఉంది. కాబట్టి దీని కూడా జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగారు. ఒక సామాన్యమైనటువంటి స్థాయి నుంచి మంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. దృఢమైనటువంటి బలరేఖలు ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. మంచి పేరు కూడా ఉంటే సూపర్ సక్సెస్ అవుతారన్నమాట. దీనికి ఏ విధమైనటువంటి బలహీన రేఖలు లేవు. ముఖ్యంగా ఏంటంటే కొంతమందికి బలహీన రేఖలు ఉంటాయి, బలమైన రేఖలు కూడా ఉంటాయి. అటువంటిప్పుడు అప్ అండ్ డౌన్గా ఉంటూ ఉంటుంది. బలహీన రేఖలు ఉన్నప్పుడు బలహీన రేఖలకు సంబంధించినటువంటి నెగిటివ్ ఉంటుంది వాళ్ళలో. ఇక్కడ వీళ్ళ బలహీన రేఖలు ఏమీ లేవు కాదు. ఇక్కడ ఒక్క బలరేఖ అండి, సక్సెస్ లైన్స్లో ఒక్కటి ఉంటే చాలు, చాలా చాలా వాళ్ళకి లక్ ఉన్నట్టే జీవితం. ఇలాగా మీకు కూడా ఎవరికైనా బలరేఖలు ఏ విధమైనటువంటి బలరేఖలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి సక్సెస్ లైన్స్ ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటే మీకు కూడా ఇటువంటి బలరేఖలు ఏదైనా ఉన్నాయంటే మీకు కూడా ఆ టైప్ ఆఫ్ స్కిల్స్ ఉన్నట్టే, అంటే మీ యొక్క వ్యాపారాలైనా ఉద్యోగాలైనా మీ యొక్క ఫీల్డ్లో మీరు విజయాన్ని సాధిస్తారు. వీళ్ళు ఏ విధంగా అయితే మంచి విజయాన్ని సాధించారో, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నారో, మీరు కూడా ఇటువంటి బలరేఖలు ఉన్నాయంటే, ఎవరికైనా సరే ఇటువంటి బలరేఖలు ఉన్నాయంటే ఆ బలరేఖల ప్రకారం మీరు కూడా మంచి సక్సెస్ లైఫ్ని చూస్తారు. ఇటువంటి బలరేఖలు ఉన్నప్పుడు మిగతా వారితో పోల్చుకుంటే వీళ్ళ వెల్ సెటిల్డ్ లైఫ్ ఉంటుంది అనమాట. బలరేఖలు లేనటువంటి వాళ్ళకన్నా బలరేఖలు ఉన్నటువంటి వాళ్ళకి స్కిల్స్ ఉంటాయి, వాళ్ళకన్నా వీళ్ళు వెల్ సెటిల్డ్గా ఉంటారు, ఎర్లీగా వెల్ సెటిల్డ్ అవుతూ ఉంటారు. ఇటువంటివి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారికి ఒకే టైప్ ఆఫ్ బలరేఖలు ఉన్నాయి. వీళ్ళు ఇద్దరు కూడా మంచి రంగాల్లో బాగా సక్సెస్ అయ్యారండి. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారిది చూసినట్లయితే, జూనియర్ ఎన్టీఆర్ దీని డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 20 మే 1983. ఈయన హోరోస్కోప్ మనం హోరోస్కోప్ కొండలి చూసినట్లయితే, న్యూమరాలజీ హోరోస్కోప్ కొండలి ఏ విధంగా ఉందని పరిశీలించి చూసినట్లయితే సేమ్ ఉంటాయన్నమాట. మనకి ఎన్టీఆర్ అలాగే చిరంజీవి ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటాయి. దీనికి 202 ఉంది, అలాగే 5 ఉంది, అలాగే 1 ఉంది, 9 ఉంది, 8 ఉంది, 3 ఉంది. అయితే దీనికి 258 అనే సక్సెస్ యారో ఒకటి ఉంది, అలాగే 159 అనేటువంటి విల్ పవర్ లైన్ ఉంది, ఇదో సక్సెస్ లైన్ ఉంది. సో ఈయన కూడా సీనియర్ ఎన్టీఆర్ లాగానే, చిరంజీవి గారు లాగానే ఈయన కూడా ఒక రెండు బలరేఖలు ఉన్నాయి, రెండు సక్సెస్ లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా రామ్ చరణ్ అదే చూసినట్లయితే కొణిదెల రామ్ చరణ్ కొణిదెలకి ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 27 మార్చ్ 1985 ఈయన డేట్ ఆఫ్ బర్త్. దీని యొక్క హోరోస్కోప్ ఉండాలి ఏంది మనం పరిశీలన చేసి చూసినట్లయితే ఏంది 27 డేట్ ఆఫ్ బర్త్, అంటే 2 ఉంది, అలాగే 7 ఉంది, ఓకే, అలాగే 3 ఉంది, 1 ఉంది, 9 ఉంది, 8 ఉంది, 5 ఉంది, ఓకే. దీనికి రామ్ చరణ్ గారు చూసినట్లయితే ఈయన యొక్క హోరోస్కోప్లో 258 ఒక సక్సెస్ లైన్ ఉంది, ఇది ఒక సక్సెస్ లైను, అలాగే
159 ఉంది విల్ పవర్ సక్సెస్ లైన్ ఇది దీనికి ఇంకో లైన్ కూడా ఉంది 357 ఉంది 357 అనేది ఇది ఎమోషనల్ ఎమోషనల్ లైన్ అంటారు దీన్ని సో ఈ రామచరణ్ గారికి అయితే త్రీ లైన్స్ ఫిలప్ అయిన ఎక్కడో కానీ ఉండరు మూడు నాలుగు లైన్ ఫిలప్ అయిన వాళ్ళు ఉండరు చాలా రేర్గా ఉంటారనమాట జూనియర్ ఎన్టీఆర్కి టూ లైన్స్ ఫిల్ అయినాయి రామచరణ్ గారికి అయితే త్రీ లైన్స్ ఫిల్ అయినాయి ఈ విధంగా చెప్పుకుంటూ మనం వెళ్తున్నట్లయితే చాలా ఉన్నాయి ఈ విధంగా అనేక మంది యొక్క హోరోస్కోప్స్ బలరేఖలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు వాళ్ళ యొక్క లైఫ్లో ఏ విధమైనటువంటి సక్సెస్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు ఇక్కడికే ఈ వీడియో లెంత్ బాగా పెరిగిపోతుంది కాబట్టి మనం నెక్స్ట్ వీడియోస్లో మరికొంతమంది సక్సెస్ స్టోరీస్ని మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ